వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ ఆమె దుసన్. పీఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి ప్రాంతంగా గురువారం ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన పేరు ప్రకటించిన వెంటనే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసమ్మతి రేగింది. అందరూ కూడా పార్టీ కార్యాలయం దగ్గర చేరుకున్నారు. పార్టీ కార్యాలయం దగ్గర తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు తగలబెట్టారు. వర్మ అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్గా ఉండేటువంటి వర్మ అక్కడ ఉండేటువంటి వ్యక్తి కాబట్టి స్థానికుడికే అవకాశం ఇవ్వాలి అని పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేయడం జరిగింది. టీడీపీ వర్మను మోసం చేసిందని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. గతంలో తీసుకుంటే గతంలో వర్మ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రకటించడం జరిగింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పీఠాపురం నుంచి పోటీ చేస్తే తన సంపూర్ణ మద్దతు ఉంటుంది, ఆయన రాకుండానే గెలిపించి ఇస్తాను ఈ సీట్ని అని చెప్పి. అయితే ఇప్పుడు పేరు ప్రకటించిన తర్వాత అయితే అసమ్మతి రేగింది. అదేవిధంగా వర్మ కూడా స్వయంగా ప్రకటించడం జరిగింది. ఈరోజు అయితే కార్యకర్తల మీటింగ్ ఏదైతే ఉందో మీటింగ్లో కార్యకర్తలతో కలిసి ఒకసారి సంభాషించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాను, అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసేటువంటి అవకాశం ఉందా లేదా పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అన్న నిర్ణయం అయితే తీసుకుంటానని చెప్పడం జరిగింది. మరోవైపు అధినేత నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నారని కొంతమంది అయితే తెలియజేస్తున్నారు. అక్కడ జనసేనకు సంబంధించి ఉదయ్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, అంటే పవన్ కళ్యాణ్ కూడా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ఉదయ్ శ్రీనివాస్ నువ్వు నీ సీట్ని వదులుకోవాల్సి ఉంటుంది, నేను ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పి సీట్ల సర్దుబాటులో భాగంగా ఇది మనకు తప్పదు, అన్ని నియోజకవర్గాలు మనం గెలిపించుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయ్ శ్రీనివాస్ సహకరించడం జరిగింది. మరోవైపు వర్మ సహకారం అందిస్తారా లేదా అనేది వేచి చూడాలి, లేదా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అనేది చూడాలి. మొత్తానికి పీఠాపురం నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి వేరే రకంగా ఉంది. అసమ్మతి సెగలు రేగుతూ ఉన్నాయి, నిరసన సెగలు రేగుతూ ఉన్నాయి. ఈ నిరసనలు ఏం చేస్తాయి అనేది వేచి చూడాలి. సో ఎట్ ది సేమ్ టైం ముద్రగడ పద్మనాభం ఎవరైతే ఉన్నారో, ముద్రగడ పద్మనాభం కాపు నేత, సో ఈయన పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసేటువంటి అవకాశం ఉంది వైసీపీ నుంచి అని తెలుస్తోంది. సో ఇద్దరి మధ్య టైట్ ఫైట్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు కీలక నేతలు. సో ఇద్దరు కీలక నేతల మీద ముద్రగడ పద్మనాభం గతంలో ఎంత పేరుందో కాపు నేతగా అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఫైట్ అయితే ఖచ్చితంగా టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు. ఎలా ఉంటుందో వేచి చూద్దాం, ఫలితాలు మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది.